వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం సంతృప్తికరంగా జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనాల సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక భారానికి సంబంధించిన అంశాల్లో కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, రాజధాని నగరం అమరావతికి మద్దతిస్తుండడం పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చంద్రబాబు వివరించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇక రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ సంబంధించిన అంశాలను కూడా చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విశాఖ రైల్వే జోన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశానని వివరించారు. కొత్త రైల్వే జోన్కు డిసెంబర్లో పునాది రాయపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో రైల్వే శాఖ 73,743 కోట్ల పెట్టుబడులతో మౌలిక సదుపాయాల పనులు చేపడుతోందని రైల్వే శాఖ మంత్రి తెలిపారని చంద్రబాబు వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ అమిత్ షా నిర్వహించిన సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఓ ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ హోం మినిస్టర్ అనిత వంగలపూడిని భేటీ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సోమవారం ఆమె ఫోటోలు పంచుకున్నారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కొత్త ఇసుక విధానంలో లోపాలున్నాయని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక కొరత, ధరలను రాజకీయ కోణంలో కాకుండా ప్రజల ఇబ్బందుల వలన దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నామన్నారు. ఉచిత ఇసుక అన్నప్పుడు సీవరేజ్ ట్యాక్స్ అవసరం ఉండదన్నారు. ఉచిత ఇసుకకు వక్రభాష్యం చెప్పే దోచుకుంటున్నారని బహిర్గతం అవ్వాలన్నారు. ఉచితం అన్నప్పుడు గతం కంటే తక్కువ కమ్మాలో వద్దో ప్రభుత్వమే చెప్పాలన్నారు. ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేనప్పుడు గతం కంటే 3,000 కంటే తక్కువకు అమ్మాలి కానీ ఎలా పెంచి అమ్ముతారని ప్రశ్నించారు. ఇలా జరుగుతుంది. ఇంకా మేము సీమ్లు ఇవ్వలేదు, సీమ్లు చేస్తాము, రేపు 15వ తారీఖు నుంచి ఇస్తున్నాము, 22వ ఆ రోజుకి. దయచేసి దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజల తాలూకా ఆలోచన దృష్ట్యా, ప్రజల తాలూకా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వంలో పెద్దలు అధికారులు కొద్దిగా మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను. మీరు ఇది ఎప్పుడు నేను చెప్పిన విజయనగరము, మధురవాడ, విశాఖపట్నం ఎప్పుడిది ఎప్పుడిది అక్కడ కూర్చున్నా ఎప్పుడిది ఎప్పుడిది ప్రభుత్వానికి 375 రూపాయలని సీ ఫీజు కట్టిన తర్వాత, అంటే మైన్స్ తాలూకా ఫీజు కట్టిన తర్వాత ఈ 10,000 రూపాయలు, ఈ 14,000 రూపాయలు, ఈ 15,000 రూపాయలు దొరికేది పట్టణ ఇసుక. మరి మీరు ఉచితం చెప్తున్నారు కదా, ఉచితమంటే ఈ 375 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు కదా తన్నుకి. అంటే ఒక ఏదైతే ఇప్పుడు అంతకుముందు దొరికిన ప్రభుత్వంలో దొరికిన ధర ఏదైతే ఉందో ఈ 10,000 రూపాయల కంటే ఇంకా 3,500 రూపాయలు తగ్గించి దొరకవాలి. కామన్ సెన్స్ పాయింట్. గవర్నమెంట్ ఫీజు కట్టినప్పుడు ఎందుకు 13 రూపాయలు ఇవ్వాలి, 13,000 రూపాయలకి 14,000 రూపాయలు ఎందుకు దొరకాలి? ఈ 13 నుంచి 14 దొరుకుతున్న మధురవాడ ఇసుక 4,000 తీసేస్తే సుమారు 10,000 రూపాయలకి దొరకాలి. కామన్ సెన్స్ పాయింట్. నీకు గవర్నమెంట్కి వచ్చి సీఫీస్ కట్టినప్పుడు ఎందుకు 14,000 15,000 కట్టాలి, ఎందుకు దొరకాలి? అంటే ఇప్పుడు ఎక్కువ దొరకకుండా 6 తేదీనే ఈ రేటుకి దొరకాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలైనా పెన్షన్ తప్ప చెప్పిన పథకాలు ఒక్కటి అమలు కావడం లేదని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. విజయవాడ వరద పాలు కావడానికి సీఎం చంద్రబాబు నాయుడే కారణమని దుచమిత్తారు.
కొవ్వొత్తులకు 26 కోట్లు, పులిహోరకు 360 కోట్లు ఖర్చు అంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక చిన్నారులపై అఘహత్యాలు పెరిగిపోతున్నాయని, రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడుగుతారని, డైవర్షన్స్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. గాలికి వదిలేసినాడు. అసలు వరద వచ్చేదానికి, విజయవాడ మునిగిపోయేదానికి, కొన్ని వేల మంది ఎఫెక్ట్ అయ్యేదానికి కారణం ముఖ్యమంత్రి గారే. కారణమైనాడు, కనీసం రక్షించే ప్రయత్నం చేసినాడు అంటే రక్షించే ప్రయత్నం కూడా చేయలే. కనీసం ప్రజలిచ్చిన విరాళాలైనా సక్రమంగా పంచినాడు అంటే తప్పుడు లెక్కలు చూపిస్తా ఉన్నారు. అగ్గిపిట్టలకు కొవ్వొత్తులకు 26 కోట్లు రాసినారు, పులిహోర ప్యాకెట్లకు 360 కోట్లు రాసినారు. అసలు ఇది రాష్ట్ర ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు. కొవ్వొత్తులకు ఏంది 26 కోట్లు, పులిహోర ప్యాకెట్లకు ఏంది 360 కోట్లు, ఈ లెక్కలన్నీ ఏంది అసలుకు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి వారికి అందాల్సినటువంటి ప్రయోజనం శూన్యం. ఈరోజు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొన్ని వందల వేల మంది పడిగాపులు కాస్తా ఉన్నారు. మాకు రావాల్సిన 10,000 ఎక్కడ, మాకు రావాల్సిన 20,000 ఎక్కడ అని చెప్పి ఇంత ఇంత వైఫల్యం మునుపెన్నడూ ఏ ప్రభుత్వంలో కూడా మేము చూడలే. ఇంత దారుణంగా ఒకవైపు విజయవాడ వరదలు ముంచెత్తితే, మరొక వైపు ఈ 4 నెలల కాలంలో 10ల సంఖ్యలో చిన్నపిల్లల యొక్క మానానికి ప్రాణానికి రక్షణ లేదు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ కు దమ్ముంటే జమ్మల మడుగులో తనపై పోటీ చేయాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు తనకు ఏమాత్రం సరితూగరని అన్నారు. రామ్ సుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. సంక్రాంతి నాటికి రాజోలి జలాశయం నిర్మాణం, గండికోట ముంపు పరిహారం, టిట్కో ఇళ్ల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. టీడీపీ నేత భూపేష్ రెడ్డితో కలిసి మెగా జాబ్ మేళాను ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు. మొఖానికి తెలుసుకోమని రాంచబాడి గారు ఎన్ని గ్రామీణ ఉపాధి పథకం పనులు వచ్చినాయి, ఒక తట్టెడు మట్టి మీద పని చేయలే. 30 కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధితో రాబట్టారు. రాంచబారెడ్డి గారు వ్యక్తిగతంగా 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్సీ, ఏం చేయలే. బౌలింగ్ చేత కాదు, బ్యాటింగ్ చేత కాదు. కొడితే మూతి పగులుతుంది, నేను కొడితే గ్రౌండ్ దాటిపోతుంది. బ్యాట్ లేదనుకుంటున్నాడు, మూతి పగిలేటట్టుగా కొడతా, మూతి పగులుతుంది. ఇష్టం వచ్చినట్టు కాదు, పనులు చేర్చడం. ఇక్కడ వచ్చి చూడమని, ఇక్కడ జాబ్ మీద ఎన్ని కంపెనీలు వచ్చాయో, ఎంతమందికి అపాయింట్మెంట్ ఇస్తారో, ఒక 1.5-2 గంటలకు మీకే చూపిస్తాం ఎంతమందికి అని. బ్యాట్ లేదు కాదు, అడ్డం నరికేది ఉంది. టిడికో హౌస్ స్టార్ట్ చేయలే, వాటిని స్టార్ట్ చేస్తాం. జగనన్న ఖాళీ అని పెట్టాడు దరిద్ర పేరు, ఏమైనా చేసినారా? కబ్జా తప్ప ఇష్టం వచ్చేట్టు ఇక్కడ లోకల్ నాయకులు అడ్డదిడ్డాలు కబ్జాలు చేసినారు. అన్నీ కూడా పెరుగుతామని కబ్జాలని దొంగ రిజిస్ట్రేషన్లు చేపిస్తున్నారు, అన్నీ బయటకు వస్తాయి. ఏడాది భూమి ఉంటే అన్నీ తీసేస్తాం. ఇక్కడ మా బంధువు క్లబ్లు ఆక్రమించుకుంటే ఓపెన్ చేయించిన మొహమాటం ఏం లేదు, మాకేం లేదు. దరిద్రము పోయింది, మేము ఏం చేసేది మాకు తెలుసు. ఏందో ఏమీ తెలియకుండా నిద్రపోయి దరిద్రం, ఇద్దరి దరిద్రం, కోటాపట్టి దరిద్రం. ఇద్దరు ముందు కలిసి ఏడ్చమను, ఫస్ట్ ఇద్దరు కలిసమనండి. 2 పేరాలుగా ఏడుస్తున్నారు కదా, రమ్మనండి. అవినాశం కూడా రమ్మను, ఆ జగన్ రమ్మను, జగనే రమ్మని ఇక్కడికి. ఈసారి జగనే పూజ చేయాలి. ఇక్కడ రవిలాస్ ఒక దరిద్రం, ఒక జగన్ రెడ్డి ఒక దరిద్రం, మూడోది సుధీర్ రెడ్డి ఒక దరిద్రం, వాడు మూలే సుధీర్ రెడ్డి, నాలుగోది ఈ చెత్త రాంచుబాడి మరొక దరిద్రం. ఈ అన్ని దరిద్రాలు మొత్తం 4 దిక్కుల దరిద్రమే, 4 దరిద్రాలు
ఈ జమ్మడుకు రాకుంటే బాగుపడతాయి. మేము చక్కగా తీర్చిదిద్దాం, కొడతామట, కొట్టి పెడతాం. బాల్ మేము బాల్ ఇచ్చే పడిపోతాను, బాల్ ఇచ్చే శిక్ష పడుతుంది. ఇద్దరు నో బాల్, వైడ్ బాల్, ఇద్దరు ఎక్స్పర్ట్సే. ఒకరు నో బాల్ కాదు, ఒకరు వైడ్ బాల్ కాదు. నో బాల్ వైడ్ బాల్ ఎక్స్పర్ట్స్, ఫీల్డింగ్ చేయలేరు, బ్యాటింగ్ చేయలేరు. ర్యాష్గా అయితే చెప్తూ కూడా కొడతా, మూతి పగులుతుందంటే నా గురించి మాట్లాడితే ఓమాటం లేకుండా మంచి పద్ధతి చేస్తే నన్ను ప్రశ్నిస్తారా? సిక్సర్ కొడతానే ఉంటా, ఫుట్బాల్ ఆడతా, ఫుట్బాల్ కాలుతో కొడితే గోల్ మూతి పగులుతుంది. రాంచబాడికి సుధీర్. నిర్మల్లోని శ్రీ రాజశ్యామల పీఠం భక్తులకు తన్మయత్వాన్ని అందిస్తోంది. స్థానిక బంగల్పేట్ శివారులో రాజశ్యామలాదేవి ఆలయ ప్రాంగణంలో దుర్గా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా దశసింహ ఉద్భుతమైన ప్రచండ చండిక ప్రతిమను నెలకొల్పారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుప్రసిద్దమైన శక్తి పీఠాల్లోని అమ్మవారి ప్రతిరూపాలను ఇక్కడ నెలకొల్పారు. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు చేస్తూ ఉంటాం. అష్టాదశ శక్తి పీఠాలు ఈసారి పెట్టడం జరిగింది. దాంతోపాటు దశసింహ ఉద్భవం అయినటువంటి ప్రచండ చండికను ఇక్కడ ప్రత్యేకంగా నెలకొల్పడం జరిగింది. ప్రతిరోజు భక్తులకు అన్నదానము మరియు కుంకుమార్చనలు, 9 రోజుల పాటు నవ కుండాత్మక చండి హోమం అఖండంగా జరుగుతూ ఉంది. అష్టాదశ శక్తి పీఠాలంటే మనకు ఏదైతే అమ్మవారి శక్తి పీఠాలు మన భారతదేశంలో కొలువై ఉన్నాయో వాటిని అదే రీతిన పోలినటువంటి అదే ఆకృతులను ప్రత్యేకంగా చేయించి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది. అష్టాదశ శక్తిపీఠాలు ఏకకాలంలో దర్శించుకోవడం అనేది ఒక మహద్భాగ్యం ఈ నవరాత్రులలో. అటువంటి ప్రతిష్టలు మన రాజశ్యామల పీఠంలో జరిగి ఉన్నాయి, కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. వరద బాధితుల భోజనాలపై కూటమి ప్రభుత్వం 368 కోట్లు ఖర్చు చేస్తే అక్షయపాత్ర ఫౌండేషన్ రోజు 100,000 మందికి అందించిన భోజనాలు ఏమయ్యాయని, ఇతర స్వచ్ఛంద సంస్థలు చేసిన సాయం మాటేమిటని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నిలదీశారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులకు ఆదుకోవాల్సింది పోయి తప్పుడు లెక్కలతో 534 కోట్లను కూటమి నేతలు దోచేస్తారని ధ్వజమెత్తారు. ఒక్క పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేయకుండా 1.39 కోట్లు మంచినీళ్ళ బాటిళ్లకు, 26 కోట్లు ఒత్తులు, అగ్గిపెట్టెలకు 23 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపించిందన్నారు. ఏ కాంట్రాక్టర్ ద్వారా ఆ ఏర్పాట్లు చేశారో ప్రభుత్వం వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దాతలు 534 కోట్ల రూపాయలు దాతలు స్వచ్ఛందంగా వాళ్ళు ప్రజల కోసం ఇస్తే దాన్ని కూడా బకాసురులు బుక్కినాడు బుక్కి, లేకపోతే పప్పు బెల్లం పంచుకున్నాడు పంచుకొని, ఈ రకంగా ఈ ఇంత కష్టంలో ఉన్న వాళ్ళకి అందించకుండా ఇలాంటి ఒక లెక్కల చెల్లింపులు చూపిస్తున్నారు అని అంటే అది అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి గమనించాలి. వచ్చినాయి అని చెప్పండి. అవును, మేమందరం కూడా సంతోషిస్తాం, ఇచ్చిన వాళ్ళందరం కూడా మేము కూడా మెచ్చుకుంటున్నాం. కానీ పాపం వాళ్ళు ఇచ్చిన విరాళాలు ఏవైంది?
ఎవరి జేబులోకి వెళ్ళింది, చివరికి వరదల్లో గారు మీరు అవినీతి చేశారా అని చెప్పంటే మేము చాలా ఆశ్చర్యంగా ఉన్నాం. ఒకసారి మనం కనుక చూసుకుంటే వాళ్ళు రిలీజ్ చేసిన ఎక్స్పెండిచర్ తాలూకా టెంపరీ అకామిడేషన్ కి దాదాపుగా 1,40,00,000 ఖర్చు పెట్టారు. ఎక్కడిచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఏర్పాటు చేశారు టెంపరీ అకామిడేషన్? ఒక్క శిబిరం అన్న మీరు ఏర్పాటు చేశారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఏమైపోయినాయి ఆ 1,40,00,000 రూపాయలు? ఎవరి జేబులోకి వెళ్ళింది చూపించండి. పలానా అకామిడేషన్ ఏర్పాటు చేశామని చెప్పి నగరంలో కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేశామని చెప్పి ఒక్క అకామిడేషన్ చూపించండి. ఒక్క అకామిడేషన్ ఏర్పాటు చేయాల, 1,40,00,000 మీ జేబులోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా భోజనాలకి దాదాపుగా 368 కోట్లు 368 కోట్లు ఖర్చు పెట్టారంట. వరదలు వచ్చిన వారం రోజుల పాటు ప్రజానీకానికి ఒక మంచినీటి ప్యాకెట్ గారు మీరు ఇవ్వలేదు, ఒక పాల ప్యాకెట్ మీరు ఇవ్వలేదు, ఒక భోజనం ప్యాకెట్ మీరు ఇవ్వలేదు. ఏం చేశారు ఆ 368 కోట్లు? అది ఎవరి జేబులోకి వెళ్ళింది అంటే లెక్కేస్తే మీరు చెప్పిన 600,000 మందికి లెక్కేస్తే ఒక్కొక్క మనిషికి 245 రూపాయలు ఖర్చు పెట్టినట్టు. అంటే మనం 5-star హోటల్ నుంచి భోజనం తీసుకొచ్చాం వాళ్ళకి. ఆ 368 కోట్లు అవినీతి. అదే ప్రతిరోజు మొక్క నాటుతూ పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తెలంగాణకు చెందిన కేఎన్ రాజశేఖర్ ప్రకృతిపై తన తండ్రికి ఉన్న ప్రేమతో తాను స్ఫూర్తి పొందినట్టు చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ లో ఫిట్టర్ గా పనిచేస్తున్న రాజశేఖర్ ప్రకృతి హరిత దీక్ష పేరిట ఇప్పటి వరకు 25,000కు పైగా మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణకు నిస్వార్థంగా ఆయన చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. పక్షుల పరిరక్షణకు రాజశేఖర్ కృషి చేస్తున్నారు. కాలుష్యం వల్ల ఇట్లా టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క కాలుష్యాన్ని తగ్గించాలంటే నా వంతుగా ముమ్మర ప్రచారం చేసి అందరితోటి కూడా ఒక ఉద్యమంలాగా మొక్కలు నాటించాలని నా యొక్క బైక్ పైన ఒక గ్లోబ్ని ఈ యొక్క మొక్కని ఇట్లా మొక్కల్ని పంచే మొక్కల్ని పెట్టి అందరితోటి కూడా ఈ యొక్క మొక్కలు నాటే ఉద్యమంలో పాల్గొనాలని ప్రచారం చేస్తూ నేను మా యొక్క సింగరేణి కాలేజ్ కంపెనీలో సన్మాన అవార్డు గ్రహీతలకి మొక్కలిచ్చే కార్యక్రమాన్ని చేపట్టానండి. బొకేల బదులు మొక్కలిచ్చేది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ప్రేస్ రాజశేఖర్ సెల్ఫ్లెస్ సర్వీస్ డ్యూరింగ్. కిన్నారి అశ్వయ్య అదృశ్యమైన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఇప్పుడు చూసినట్లుగానే చొరవ చూపించి ఉంటే అశ్వయ్య బతికి ఉండేదని, ఈ విషయంపై ఇంకా లోతుగా విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. మర్డర్ అయ్యి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో అన్ని కూడా చాలా బాధాకరము. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కుటుంబాన్ని పరామర్శించి న్యాయం కోరుతానని చెప్పిన రెండో రోజే మంత్రులందరూ కూడా రావడము, కేసు కూడా ఒప్పులికి రావడము, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాము. ఇదే ఇంట్రెస్ట్ మొదటి రోజే ఉండింటే బహుశా పాప ప్రాణాలు మనం ప్రాణాలతో కాపాడిండొచ్చు అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. వాళ్ళ ఆ పాప వాళ్ళ తండ్రి ఉన్నారు, వాళ్ళ కుటుంబానికి కూడా అన్ని విధాల సహకారం ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేసు పొలికి వచ్చినందు వలన మేము ఆయన్ని వాయిదా వేసుకోమని, పర్యటన వాయిదా వేసుకోమని చెప్పి నేను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ కుటుంబానికి అన్ని విధాల మేము అండగా ఉంటాము. అదేవిధంగా మేము కోరుకునేది ఒకటే, ఈ కేసులు ఇంకా కూడా లోతుగా దర్యాప్తు చేసి వీళ్ళందరికీ కూడా కఠిన శిక్ష విధించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము. ఖచ్చితంగా వీళ్ళకు ఉరిశిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. దానికి ఎవిడెన్స్ అంతా కూడా బిల్డప్ చేసి ఖచ్చితంగా ఎంత కఠినంగా శిక్షించాలంటే వేరే ఎవరన్నా కూడా ఇట్లా ఆలోచన చేయాలన్నా కూడా భయపడే విధంగా శిక్షించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వం సకాలంలో స్పందించాలని చెప్పి కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సకాలంలో స్పందించాలా, ఇవి ప్రివెంట్ చేసే విధంగా కూడా వ్యవహరించాలని చెప్పి కూడా మేము కోరుతాను. కర్నూలులో ఒకటి జరిగింది, ఈరోజు కొమ్మూరులో జరిగింది, నిన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒకరు మర్డర్ అవ్వడం జరిగింది. ఇలాంటివన్నీ గవర్నెన్స్ పైన దృష్టి పెట్టాలా ప్రభుత్వం అని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అంతేగాని పనికిరాని విషయాలపైన దృష్టి పెట్టి ప్రజలకు ఉపయోగం లేని విషయాలపైన దృష్టి పెట్టకుండా ప్రజలకు ఏదైతే
ప్రభుత్వం ఒక భరోసా కల్పించాలి, దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. దీంట్లో పాలిటిక్స్కి ఎటువంటి తావు లేదు. అందరు కూడా చాలా బాధాకరమైన విషయము. అందరు కూడా ఊరందరూ కూడా ఆ పాప మిస్సింగ్ అయినప్పుడు కానీ చనిపోయిందని తెలిసినప్పుడు కానీ అందరూ కూడా చాలా బాధపడ్డారు. సో దీంట్లో ఎటువంటి రాజకీయాలు కూడా తావలేదు. అదేవిధంగా ఈ ఫ్యామిలీకి ఒక ఎంపీ ఎమ్మెల్యేగా మేమందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉంటాము. ఈ కేసు ఒక లాజికల్ ఎండ్కి వచ్చి ఖచ్చితంగా వాళ్ళకు కఠినమైన శిక్ష పడే వరకు కూడా మేము ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తాము. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని, దివంగత రెవెల్ స్టార్ కృష్ణంరాజు, శతీమణి శ్యామలాదేవి, నందమూరి సుహాసిని కూడా వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం కుంకుమార్చన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన పనుల విషయంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. Oh, no, 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 no.